వెల్కమ్ టు స్వరూప వాళ్ళ అండి. ఈరోజు శనగల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ శనగకాయలు కొమ్మలకే బాగా కాస్తాయి, అందుకే కొమ్మ శనగలు అని అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి, అందుకు పుల్ల శనగలు అని కూడా అంటారు. ఈ కాయలే బాగా ముదిరి ఎండిన తర్వాత శనగలు అవుతాయి. ఈ శనగల నుండి శనగపప్పు, పుట్నాలు తయారు చేస్తారు. శనగపప్పును మిల్లు పట్టించుకొని శనగపిండితో ఎన్నో రకాల పిండి వంటలు తయారు చేసుకుంటాము. పొద్దున్నే పరిగడుపున మొలక శనగలు తింటే మనకెంతో ఆరోగ్యం. ఈ శనగకాయలు కడిగి డైరెక్ట్గా పచ్చివే తినవచ్చు, ఉడకబెట్టుకుని వేపుకొని కూడా తినవచ్చు. కొంచెం ముదిరిన కాయలైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు వీటిని ఉడకబెట్టుకుందాం. కాయలు శుభ్రంగా కడిగి కుకింగ్ ప్యాన్లో వేసుకుందాం. కాయలు మునిగే వరకు నీళ్లు పోయాలి. రుచి కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉప్పు లేకుండా రుచిగానే ఉంటాయండి. తరువాత మూత పెట్టి 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికాక జల్లెడలో వేసి ఉడకట్టాలి. వీటిలో మన శరీరానికి కావలసిన విటమిన్స్ ఎన్నో ఉన్నాయి. వేడివేడిగా ఎంతో రుచిగా ఉండే ఉడకబెట్టిన పచ్చి శనగకాయలు రెడీ.